హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను బాగున్నాను, హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన బ్లాగ్ వచ్చి ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ పార్ట్స్ పెడుతున్నాను కదా, ఇది పార్ట్ 4, ఇంకా లాస్ట్ బ్లాగ్ అండి. రామోజీ ఫిలిం సిటీకి ఎండ్ కార్డ్ అన్నమాట. మరి పార్ట్స్ అన్నిట్లో ఒక్క రోజు ఒక్కొక్క పార్ట్ స్పెషల్ చూపించి చెప్తూ ఉన్నాను కదా, మరి ఈ రోజు మన పార్ట్ లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, రెండు ఉన్నాయి ఈరోజు స్పెషల్స్. అవి కూడా బటర్ఫ్లైస్ది ఒక గార్డెన్ ఉంది, అండ్ ఇంకొకటి బర్డ్స్ది, ఇంకొకటి బర్డ్స్ మ్యూజిక్ గార్డెన్ అనమాట. అలాగే ఇంకోటి ఉందండి, ఈ మర్చిపోయాను, థర్డ్ వన్ మెయిన్ ఫ్లవర్ గార్డెన్. సో ఇవి ఈరోజు కవర్ చేస్తూ మీకు చెప్పేస్తూ నేను వీడియో అయితే పోస్ట్ చేద్దామని వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడైతే మనం బర్డ్స్ దానికైతే వచ్చేసాము. చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, అది కూడా బటర్ఫ్లైస్ మిస్ అయిందండి. మన బాహుబలి సెట్ లో మన తమన్నా గారు బటర్ఫ్లైస్ సెక్షన్ ఉంది కదా, అదైతే అక్కడే షూట్ చేశారు. సో అదైతే చిన్నది మిస్ అయిపోయింది. ఇప్పుడైతే బర్డ్స్ సెక్షన్ కి వచ్చేసాము. బర్డ్స్ అంటే పిచ్చి అన్నోళ్ళకైతే ఇది బాగా యూస్ఫుల్ అండి, ఎందుకంటే బర్డ్స్ అంటే చాలా మంది ఇష్టపడతారు కదా. ఇక్కడ డక్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి, అసలు కొన్ని వేల బర్డ్సే. అవన్నీ చూడాలంటే ఒక 1 అవర్ ఈజీగా పడుతుంది. అంటే ఈ బర్డ్స్ ప్లేస్ చాలా పెద్దది, అన్నిట్లో బాహుబలి సెట్ ఎలా ఎంత పెద్దదో అలాగే ఈ బర్డ్స్ సెక్షన్ కూడా చాలా పెద్దది. అసలు అలా మెయింటైన్ చేయడానికి అంత టైం స్పెండ్ చేస్తూ అలా మెయింటైన్ చేయడానికి చాలా ఓపిక ఉండాలి. అలాగే ఆ బర్డ్స్ చూసారు కదా, దానికి ఒక కాపలదారి కూడా ఉన్నారు. సో సెక్యూరిటీ గార్డ్స్ కంపల్సరీ ఉంటారన్నమాట, వాటికి కావాల్సిన ప్రొటెక్షన్ వాళ్లే చేసేది. సో వాటికి కావాల్సిన ఫుడ్ కూడా అన్ని వాళ్లే వేస్తున్నారు. ఇప్పుడైతే అందరు చూడడానికి వచ్చారు, కానీ వాటిని చూసి మనం భయపడాలండి, మనల్ని చూసి అవేం భయపడవు, అలా ఉందన్నమాట. దీనిలో హైలైట్ ఏంటంటే ఇది వాటర్ ఫాల్ టైప్ లో ఉంది కదా, ఇదే హైలైట్ ఈ సెక్షన్ కి. సో అక్కడైతే ఎంత చల్లగా ఉందంటే ఈ ఎండలకి మనం వెళ్తే కొంచెం మనకి చల్లదనం కావాలంటే అక్కడ ఒక 1/2 అవర్ ఆర్ 10 మినిట్స్ మీ ఇష్టం అండి, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. లిమిట్, టైం లిమిట్ అనేదే లేదు ఎక్కడ. సో మన ఇష్టం అన్నమాట, ఎంతసేపు అయినా ఉండొచ్చు. బట్ అన్ని కవర్ చేయాలంటే మనం ఒక చోట ఉండడం అస్సలు కుదరదు, ఎందుకంటే 2 డేస్ వస్తే అన్ని కవర్ అవుతాయి. బట్ అంత ఛార్జ్ పెట్టుకొని టికెట్లు ఎవరు 2 డేస్ 3 డేస్ రారండి, 1 డేనే వస్తారు. అన్ని చూడాలన్నా పెద్ద హెడేక్ అన్నమాట, ఎందుకంటే అంత ప్లేసు మొత్తం నడవాలి, ముందు మనకి ఓపిక ఉండాలి అవన్నీ నడిచి చూడాలంటే. పిల్లలైతే కొంచెం ఎంజాయ్ చేస్తారండి, బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఆడుకోవడానికి లేదు కదా, ఆడుకోవడం కాదు జస్ట్ అన్ని చూడడం వరకే. పిల్లలు చిన్నపిల్లలకైతే పెద్దగా ఏం ఐడియా ఉండదు. ఒక సర్టెన్ స్టేజ్ అంటే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళని తీసుకువెళ్తే అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. చిన్నపిల్లల కిడ్స్ని తీసుకొచ్చి వాళ్ళని బంధించినట్టే అవుతుంది, మా పరిస్థితి అదే అయింది. కాకపోతే అన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాళ్ళండి. బట్ వీడికి ఎక్కువ కావాల్సింది ప్లేయింగ్, ఎక్కువ ఆటలు, ఆటలు ఆటలే. ఆ ఆటలు లేకపోయేసరికి వాడికి విసిగొచ్చేసి వాడు మమ్మల్ని విసిగిచ్చి ఇక మాకైతే ఓపిక కూడా అయిపోయినాయి. సో ఇప్పుడైతే ప్రతి బర్డ్స్ చూసుకుంటూ వెళ్తున్నాము. అసలు చాలా పెద్ద పెద్ద బర్డ్స్ ఉన్నాయండి, అసలు చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి, అంత బాగున్నాయి. అలాగే ప్రతి బర్డ్ కి వాటి యొక్క టైం పీరియడ్, అసలు ఎప్పుడు పుట్టినాయి, ఎప్పుడు ఇదవుతాయి అనేది, వాటి నేమ్స్, పుట్టుకుపోతారు అన్నీ అక్కడ రాసి ఉన్నాయి. సో అవి చదువుకుంటూ ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్తే చాలా టైమే పడుతుంది. మేమైతే పైపైన లాగిచ్చేసాం, బట్ చాలా వరకు కవర్ చేశాను మీకు పెట్టడానికి, అందరు చూస్తారని చెప్పి. బర్డ్స్ ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, నాకైతే బర్డ్స్ అంటే మెయిన్ ప్యారెట్సే గుర్తొస్తాయి, అండ్ డక్స్. ఈ ప్యారెట్స్ చూస్తుంటే ఏది చూసినా ప్యారెట్ లానే ఉందండి, అంటే అలా ఉన్నాయి, కలర్స్ కూడా అలా ఉన్నాయి, అన్ని మల్టీ కలర్స్ కూడా ఉన్నాయిలేండి. బట్ అవి చూడండి, నేను భలే ఉన్నాయనిపించింది. ఆ సౌండ్స్ కానీ అవన్నిటికీ చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా సూపర్. బాగుంది.
ఇవలా ఉంది కదా చిన్న పులి పుల్లి వచ్చింది. ఎందుకు ఇన్ని పెంచుకున్నాడు? చూస్తున్నారు కదా ఎన్ని బర్డ్స్ ఉంటున్నాయో, అసలు ఆ ఖాళీ లేదండి. 30 days లో బర్డ్స్ మొత్తం ఫుల్ ఆఫ్ బర్డ్స్ అన్నమాట. ఇప్పుడైతే ఒక పెద్ద బర్డ్ వచ్చేసాం, అది ఆస్ట్రిచ్ అన్నమాట. సో ఆస్ట్రిచ్ చూడండి, ఇక్కడ 3 కనబడుతున్నాయి కదా, చాలా పెద్దవండి. అసలు మనిషి అంత ఉన్నాయి, కనబడ్డానికి అలా ఉన్నాయి కానీ మనిషి అంత ఉంటాయండి, కంపల్సరీ అంత పెద్దవి. అలాగే వాటి ఎగ్స్ కూడా మనకి ఈ వీడియోలో అలా కనబడుతున్నాయి కానీ చాలా పెద్ద ఎగ్స్. ఇక అన్నమాట వీటిని చూసి అబ్బా భలే వెరైటీగా ఉన్నాయని చెప్పి వాటి దగ్గరికి వెళ్దామని చూస్తున్నాడు. అసలు వెళ్తే అవి ఏమన్నా చేస్తే ఇంకేమన్నా ఉందా అండి, ఎందుకు ఈ గోలంత అని చెప్పి కొంచెం ఫలాలు చూపించి లోపల నుంచి బయటకు వస్తున్నాం. వస్తున్నప్పుడు అక్కడ షాపింగ్ మళ్ళీ కనబడింది, షాప్స్ కనబడినాయి అనమాట. అందులో ఏ ఒకటి కొనమని మళ్ళీ గోల కామన్ ఎక్కడ ఉన్న పిల్లలు అన్నాక. సో ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వస్తే ఈ వండర్ఫుల్ ప్లేస్ అయితే కనబడింది. ఇక్కడైతే మంచి సీనరీస్ ఉన్నాయండి, అంటే మన ఫొటోస్ కి వీడియోస్ కి చాలా బాగుంటాయి. బట్ మాకైతే ఇంకా టైము లేదు, ఓపిక లేదన్నమాట. జస్ట్ అలా చూసేసి ఫొటోస్ దిగే ఓపిక కూడా లేక ఇంకా అక్కడ నుంచి వెంటనే రిటర్న్ అయిపోయాము. ఇక బయలుదేరేటప్పుడు ఆ పక్కనే మనకి ఇక్కడ గార్డెన్ అయితే ఉంది, ఫ్లవర్ గార్డెన్. సో ఒకసారి నేను చూసి వద్దామని చెప్పి లోపలికైతే వచ్చేసాను. ఫ్లవర్ గార్డెన్ చాలా కామన్ కదా అని చెప్పి ఎక్కువ మంది అయితే ఎవరు రావటం లేదు చూడడానికి. బట్ ఇది కూడా చాలా బాగుందండి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఎంతమంది వర్కర్స్ ఉండుంటారో ఈ రామోజీ ఫిలిం సిటీలో. సో ఇది ఒక ప్లేస్, ఇది కూడా మనకి మూవీస్కి షూట్కి యూజ్ చేస్తారులేండి, అది వేరే విషయం. బట్ ఇక్కడైతే చాలా చాలా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి, అవైతే చాలా బాగున్నాయి. అలాగే ఫ్లవర్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఆ ఫ్లవర్స్ చూస్తూనే ఉండొచ్చు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అనమాట అక్కడ, అంత బాగున్నాయి. ఇదిగోండి ఫ్లవర్స్ వర్క్ చూపించేస్తున్నాను. ఇక్కడ ఇవి ఆర్టిఫిషియల్ టైప్లో ఉన్నాయి కదా ఇవి, అలాగే మనకి యెల్లో కలర్వి కూడా చూపిస్తాను. ఈ చామంతులు అనుకుంటండి, అవి కూడా ఉన్నాయి. సో అన్నీ సూపర్గా ఉన్నాయన్నమాట. జస్ట్ అలా చూసేస్తానని చెప్పాను, బట్ మొత్తం కవర్ చేస్తానన్నమాట. లోపల అంతా వచ్చేసి అంతా వీడియో తీసేసుకున్నాను. ఇంకా బయటకు వచ్చేసేసరికి ఆ పక్కనే ఒక గుహ అయితే ఉందండి. ఇందులో ఇది పెద్ద యూజ్ అయితే లేదు కానీ జస్ట్ చూడ్డానికి అన్నట్టు ఉంది. ఏమన్నా మూవీస్లో చిన్న చిన్న వాటికి యూజ్ చేస్తారేమోలే కానీ, బట్ ఇది పెద్ద ఇంపార్టెంట్ అయితే అనిపించలేదు. అసలు ఇది ఎందుకుంది అనేది కూడా నాకైతే అర్థం కాలేదు, బట్ ఏదన్నా వాటికి యూజ్ చేస్తారనుకుంటా. ఇక లోపల అయితే మునులు ఆ టైప్లో, అదే మహర్షులు అలా ఉంటారు కదా ఆ టైప్లో అయితే ఉంది. ఇక నాగేంద్రుడు అంటే పాముది కూడా ఒకటి ఉందండి, అదైతే కొంచెం భయంకరంగానే ఉంటుంది. బట్ అన్నీ చూసి రావాలి కదా అన్నట్టు లోపలికైతే వచ్చేసాము. ఇక అందరూ వరుసగా 1 by 1 వస్తూ చూసుకుంటూ వెళ్తున్నామన్నమాట. అక్కడ పెద్దగా అయితే ఇంపార్టెన్స్ అయితే మాకైతే కనపడలేదు. ఇక ఈరోజు అయితే ఇలా కవర్ చేసాము. ఇక మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇవన్నీ కవర్ చేస్తూ ఉన్నామండి. అవన్నీ మీకు వ్లాగ్లో 1 by 1 షేర్ చేస్తూ ఉన్నాను. ఎలా ఉంది ఈ రామోజీ ఫిలిం సిటీ అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీరందరూ ఎవరన్నా వెళ్ళారా లేదా, వెళ్తే మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు అయితే మా ఫిల్మ్ సిటీ కబుర్లు అయితే ఇవే. ఇక లాస్ట్ అండి, ఇది ఫిల్మ్ సిటీలో పార్ట్స్ అనేవి లాస్ట్ పార్ట్ అన్నమాట. సో దీంతో కంప్లీట్ చేసేస్తాను. అలా పిల్లలు కొంచెం భయపడతారు, ఎందుకంటే ఇది అంత చీకటిగా ఉంది కదా. లోపల మాత్రం చూసారా ఎంత చక్కగా, ఎంత షైనింగ్గా కనబడుతున్నాయో విగ్రహాలు అయితే అంత చక్కగా ఉన్నాయి. సో ఇంక ఇవన్నీ చూస్తూ ఒక పెద్ద గంట కూడా ఉంది, దాన్ని అయితే కొట్టడానికి ట్రై చేశాడు మావాడు. బట్ ఇంకెక్కువసేపు కూడా ఉండకుండా, అంటే భయపడతారండి ఎక్కువ సేపు ఉన్నా, అందుకని వరుసగా ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇక వస్తూ ఉంటే ఒక చిన్న ప్లేస్ కనబడింది, అక్కడైతే ఒక 2 ఫోటోలు దిగేసి ఇక బయలుదేరామన్నమాట. ఫినిషింగ్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఈ ప్లేస్ అయితే చాలా పెద్దది, ఆడుకోవడానికి అయితే భలే బాగుంటుంది.
సో ఇక్కడైతే ఒక 15 మినిట్స్ వెయిట్ చేసాము. చాలా మంది ఫోటోలు దిగుతున్నారు, అలాగే వీడియోలు తీసుకుంటున్నారు. ఇంకా ఎండింగ్ వచ్చేసామని చెప్పాను కదా, ఇదైతే ఈవినింగ్ టైం అండి. అసలు రామోజీ ఫిలిం సిటీ ఈవినింగ్ చూస్తే అదొక థ్రిల్లింగ్ గా ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే మనకి ఎగ్జిబిషన్స్ లో ఎలా అయితే పెట్టారో అవన్నీ ఉంటాయండి. ఈవినింగ్ టైంలో బాగా కనబడతాయి. మార్నింగ్ అంతా ఓపెన్ చేయరు కానీ ఈవినింగ్ టైంలో అవన్నీ ఓపెన్ చేస్తారు. అక్కడ ఆడుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఆడుకునే టైము లేదండి మాకు. పిల్లలు అయితే ఆడుకోవాలని రెడీగా ఉన్నారు కానీ ఇంకా మాకు అంత ఓపిక లేక ఇంకా ఇంటికైతే చలో అని బయలుదేరాము. బట్ ఇక్కడ మాత్రం హార్ట్ సింబల్ టైప్లో ఉంది కదా, అక్కడైతే చక్కగా ఆడుకున్నారు. ఒక 15 మినిట్స్ వాళ్ళు ఆడుతున్నారులే అని చెప్పి ఇక వెయిట్ చేస్తున్నామన్నమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను. హోప్ అందరికీ రామోజీ ఫిలిం సిటీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మాకైతే బాగా నచ్చింది. మరి మీ విషయానికి వస్తే మీకు నచ్చిందో లేదా అనేది కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. మరి ఈ రోజుకి ఎండ్ చేసేస్తున్నాను. లాస్ట్లో అయితే ఫొటోస్ యాడ్ చేస్తాను మ్యాక్సిమం కుదిరితే, అంటే అక్కడ దిగిన ఫొటోస్ ఈ రోజు వ్లాగ్కి సంబంధించినవి అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.